పాలు ఎక్కువై ఉంటాయి అందుకే తీసేస్తున్నాడు. కాసేపు ఆగి పిల్లోడు కాదు నా. జరగవే నువ్వు మాత్రం తీసుకుంటే చాలండి. విశాలి జస్ట్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ యూ కెన్ గో నౌ. ఎక్స్క్యూజ్ మీ విశాలి ఇఫ్ యు డోంట్ మైండ్ జస్ట్ పోస్ట్ ఫర్ మీ వన్స్ ఓన్లీ వన్స్. థ్యాంక్ యూ. మీ ఫారెన్ ట్రిప్ అంతా ఎలా ఉంది షర్లి? జస్ట్ ఫ్యాంటాస్టిక్. I should thank your boss for the trip. Oh no. మీ అందానికి లోకమే దాసోహం, యు నో. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు వస్తారా అని మీ వాళ్ళకంటే మా బాస్ ఎంతో ఆదృతగా ఎదురు చూస్తున్నారు. అలాగా? Yes, natural. మీ విలువ ఏమిటో మీకే తెలియదు. అవును, మామూలుగా వెళ్ళిన మీరు ఈ రోజు ఎన్నో రెట్ల విలువతో తిరిగి వచ్చారు. అంటే అర్థం? అర్థం త్వరలో మీకే తెలుస్తుంది. ఫోటోలు తీయడానికి నేను గ్రౌండ్ మీద ఉండేవాడిని. ఆవిడ నా చుట్టూ రౌండ్ కొడుతూ పోజులు ఇచ్చేది. ఇప్పుడు ఆవిడ గ్రౌండ్ మీద పడింది, నేను రౌండ్ కొడుతున్నా. నిన్న చూశానండి ఎయిర్పోర్ట్ లో, టక్ టక్ స్టైల్ గా నడిచి వచ్చింది. ఇవాళ na 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 na
ఫ్యాబ్రిక్స్ తరఫున ముగ్గురు అందాల రాణులు విదేశ యాత్రకు ఎన్నికయ్యారు. ఆ అందగత్తెలు మిస్ శారద డాన్సర్, మిస్ స్వప్న పాప్ సింగర్, మిస్ రాధ మోడల్ బ్యూటీ. నాట్య మయూరి అని పేరొందిన అందగత్తె శారద అమెరికా దేశానికి, సింగర్ స్వప్న ఫ్రాన్స్ దేశానికి, మోడల్ క్వీన్ దేశానికి, ఓబ్రాయ్ వ్యాపార సంస్థ తరఫున విదేశాలకు వెళ్తున్నారు. మిస్టర్ ఓబ్రాయ్ ఆ ముగ్గురు అందాల వాళ్ళను సత్కరిస్తారు. Thank you.
thank you. Sir, undo ya. Atu undo ya na chusukona ya photo. How do you like this trip, Miss Swapna? It's very nice. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కంట్రి చూడాలనుకునేదాన్ని. I am very lucky. ఇంత త్వరగా నా కోరిక నెరవేరుతుందనుకోలేదు. I must be thankful to Mr. O'Brien. అమెరికా ప్రయాణానికి నేను మీకు ఒబ్రాయ్ గారికి నిజంగా థాంక్స్ చెప్పాలి మిస్టర్ జాన్. ఇట్స్ బీన్ ఎ ప్లెజర్. స్నానం చేసి తలకాయ దూకుని నువ్వు వెళ్ళేలోగా వాళ్ళు వచ్చేస్తారు. మా ఇద్దరికి దిష్టి. హాయ్ మామ్.
ఏమ్మా ప్రయాణమంతా బాగా జరిగిందమ్మా నువ్వు ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టు కూర్చున్నాను అక్కడెందుకు పెట్టుకున్నావే ఇలా చూడు కారుకేమీ సొట్ట పడలేదు ముద్దెట్టుకున్నాడు నైస్ గా ఒక్క స్క్రాచ్ కూడా లేదనుకో బ్రేక్ అంటే బ్రేకు రికార్డు బ్రేకు థ్యాంక్ యూ డోంట్ మెన్షన్ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఏమ్మా నేను మాట్లాడిన ఇంగ్లీష్ కరెక్టేనా కొంచెం మీరు ఉండే డాడీ ఊరు పేరు తెలియని వాడు నిన్నెవరు మే లోపలికి వదిలింది నోబడీ నేనే వచ్చానండి హోల్డ్ ఇట్ ఫక్ యూగా నిన్ను స్టే బ్యాక్ నేను చంపేస్తాను బయట పో గెట్ అవుట్ ఐ సే గెట్ అవుట్ వండర్ఫుల్ ఇంకొకటి బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటాను వెనకాలండి బయట పో మ్యాన్ పో ఇంకొకసారి ఫోటో తీసుకుంటే చంపేస్తాను రాస్కల్ బ్యూటిఫుల్ అయ్యో డాడీ డాడీ వావ్ నువ్వెందుకు వచ్చావు మా మామయ్యవా నూను మా బావా బాయ్ ఫ్రెండా నాట్ అట్ ఆల్ లేక నా లవ్వరా దట్ ఐ డోంట్ మైండ్ వన్ మోర్ అయ్యో మోతీ మోతీ కమ్ ఆన్ గెట్ హిమ్ కమ్ ఆన్ మోతీ కమ్ ఆన్ గెట్ హిమ్ ఐ సేడ్ గెట్ హిమ్ ప్లీజ్ బావోయ్ మంచి కుక్క పిచ్చి కుక్క ఇవ్వన గింజలు బావోయ్ బ్యూటిఫుల్ కుక్క కట్టింగ్ సార్ ఐ బాబోయ్ కుక్క ఆగగు తీకు తీకు అసలే మావిడికి అనుమానం నువ్వు గొడవలు తెచ్చిపెట్టు నువ్వు ఒకటి ఇక ఇంట్లో నుంచి బయటికి రాలేవు Just like that. I had a quite number of dance programs, you know. That's why I couldn't come. Let's win. Excuse me. You carry on. I'll come and join with you. మీరు
ఒకే వరము
వంచితి నిన్ను పొందక భవిష్యతి నీకు అందక నా హృదయము నా జన్మము నీ పరమని నీ వశమని సనిరపమపదని ఓ నటన మయూరి వయ్యారి I love you నడకలు ఉలుకులే నీ నాట్యం సగరిగమ పదని ఓ నటన మయూరి వయ్యారి డెవలప్ చేస్తున్నావా లవ్లా ఫోటోలా షో ఇదేమన్నా డార్క్ రూమా లేక డార్లింగ్ రూమా భరించలేనురా నేను భరించలేను ఉద్యోగం కంటే కూడా నీకు లవ్ ముఖ్యమైపోయిందన్నమాట పట్టుకోకు పట్టుకోకు బొమ్మల్ని పట్టుకోకు వెళ్తుందా అయ్యా లెఫ్ట్ ఓకే హోల్డ్ ఇట్ సార్ హోల్డ్ ఇట్ సార్ దట్స్ బెటర్ ఓకే ఓకే మిస్టర్ రాధవ్ స్టార్ట్ షూటింగ్ నా రెడీ ఫైన్ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ దట్స్ ఇట్ రిలాక్స్ ఫ్యాంటాస్టిక్ ఓకే యూ కెన్ చేంజ్ నా ఓకే రిలాక్స్ నో మ్యాన్ టేక్ ఆఫ్ ద ల్యాంప్స్ బౌన్సర్ తీసేయండి అక్కడ యా బెటర్ నువ్వు లైట్స్ని తీసుకెళ్ళిపో ఆ స్టాండ్ తీసి ప్రాపర్గా ప్యాక్ చేసి తీసుకెళ్ళిపో ఆ వ్యాన్ కూడా తీసుకెళ్ళిపో నీతో పాటు చాలా టైర్డ్గా ఉన్నట్టున్నావు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం బ్యూటిఫుల్గా వస్తాయి పిక్చర్స్ యాంగిల్స్ అవన్నీ కూడా నువ్వు ఇంటికే కదా పెడుతున్నావు నేను డ్రాప్ చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ కమ్ ఇన్ కూర్చోండి ఇదే నా అపార్ట్మెంట్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఎ మినిట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను కాఫీ ఏమిటి అలా చూస్తున్నారు ఏమిటి మోడల్ గర్ల్గా వెళ్ళి ఫ్యామిలీ గర్ల్గా వచ్చావు వేషం బయటేనండి ఇంట్లో కూడా మేకప్ ఎందుకు కాఫీ తాగేట్టుగా ఉంటుందా తాగి చూడండి ఆహా హోటల్ కాఫీలో లేదా ఇంటి కాఫీలో గమవాళ్ళు ఆడుతుంది ఎవరు పెట్టారు నేనే ఇంట్లో ఇంకెవరున్నారు మా అమ్మ నేను అమ్మకి ఆస్తమా ఫాదర్ ఇంకో స్త్రీతో కాపురం చేస్తున్నారు ఆ బెంగతో మా అమ్మ నిద్ర మాత్రలు అలవాటు చేసుకుంది ఆ మాత్రల వల్ల కష్టాలు తగ్గలేదు కన్నీరు ఆగలేదు ఆ దేవుడికి ఎన్నో అభిషేకాలు చేయించింది మా అమ్మ ఆయన అనుకోని లాభం లేదు ఆయన ఉన్న MBBS పాస్ అయ్యారా మా అమ్మకి నయం చేయడానికి ఈ ఫోటో చూసారా చిన్నప్పుడు నేను దిగిన ఫోటో అప్పుడు నా కెమెరా వంక చూడడం అంటేనే ఎంతో భయం మోకాళ్ళు తెలిసెట్టు పావుడ కట్టుకుంటే ఆడపిల్ల కగౌరమని చెప్పేది మా అమ్మ ఇప్పుడు ఆవిడ్ని కాపాడడానికి ఆ గౌరవాన్నే బలిచేస్తున్నాను హలో దిలీప్ తోడు పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆ మాత్రం అదృష్టం నాకుంటే లక్షణంగా పెళ్లి చేసుకుని గౌరవంగా పరువుగా బ్రతుకుతూ ఉండేదాన్ని కర్మకాలి ఒక మోడల్ గర్ల్గా పనిచేసేదని కాదు నేనేమైనా తప్పుగా మాట్లాడానా నో డామ్ ఇట్ పనుల కోసం మనసు చంపుకుని బ్రతకడం కంటే మన ఇష్ట ప్రకారం బ్రతకడంలోనే తృప్తి ఉంటుంది నువ్వు మోడల్ గర్ల్గానే కాదు లైఫ్లో కూడా ఒక స్పెషల్ పర్సనాలిటీ ఐ లైక్ యూ బాయ్ ఇక ముందు ఎవరైనా నీకు అన్నయ్య ఉన్నాడని అడిగితే దయవుంచి లేడని చెప్పుకు ఎందుకంటే నేను ఉన్నాను Thank you for the coffee.
See you. మీరు వెళ్ళండి, నేను స్విచ్ వస్తా. ఓకే, ఎక్కువసేపు నేను అనుకో జల్ రాత్రిపూట కాలు వస్తాయి. నువ్వు కలుగుంటున్నావు, ఇక్కడ ఎవరున్నారు? నేనే ఉన్నాను. గాడ్ ప్రామిస్, నా కాలు పట్టుకులాగాడు. అయితే ఏ పిశాచో ఉంటుంది, నేను దూకు చూడనా? నేనేం చెప్పినా మీకు ఎగటాలుగానే ఉంటుంది, రండి పోదాం. ఏ ఏమిటి మచ్చ, మీకు సీరియస్నెస్ లేదు, రండి. సరే, సీరియస్ గానే అడుగుతున్నాను, ఏమిటా మచ్చ? ఓబ్రా ఫ్యాబ్రిక్ సర్ఫ్నా, నేను అమెరికా వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఒకరోజు స్పృహ తప్పి పడిపోయాను. పడిపోయావా? స్విమ్మింగ్ పూల్ లో స్పృహ తప్పి ఎలా పడిపోయావు? అబ్బా వినండి, అక్కడ నాకు తెలియకుండా జరిగిన ఆపరేషన్ వల్లనే ఈ మచ్చ ఏర్పడింది. ఇప్పుడు అర్థమైంది, ఆ స్విమ్మింగ్ పూల్ లో కలిగిన షాక్ నుంచి ఇంకా నువ్వు తేరుకోలేదు, అందుకే ఏ స్విమ్మింగ్ పూల్ చూసినా నీకు సింహ స్వప్నంలా ఉంటుంది కదా. మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదని చెప్పావే, ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? కొంచెం బెటర్, నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేశాను. ఏం బెంగ పెట్టుకోకర్లేదు, ఐ థింక్ షుల్ బి ఆల్ రైట్. నెక్స్ట్ సండే గిండికి వెళ్తాను చెప్పి బండి తీసుకొస్తాను, రెడీగా ఉండు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన మిస్టర్ ఓబ్రాయ్ 60వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన మీ అందరినీ ఆహ్వాన కమిటీ సగౌరవంగా ఆహ్వానిస్తోంది. ఎందుకు అలా మాటమాటికి అడ్డం వస్తావు? ఇప్పుడు చేయి అడ్డం పెట్టావు, ఈ ఫోటో పోయింది, ఇది కావాలంటే రేపు తీసిస్తాను. నాకు నాకు ఐ నౌ రిక్వెస్ట్ ఆ హానరబుల్ గెస్ట్ మిస్టర్ ప్రకాష్ టు గార్లాండ్ మిస్టర్ ఓబ్రాయ్. Give him a big hand. Let us
celebrate the party. పేజీ కథానాయిక లైన్లో ఉంది. వస్తున్నాను. హలో యా, నేనే. ఏమిటి గొంతు మాస్టర్గా ఉంది? ఆరోగ్యం బాగలేదా? అస్తమాను కోన్ ఐస్ క్రీమ్లు తింటూ కూల్ డ్రింక్లు తాగుతూ ఉంటే గొంతు పాడవకం ఏమవుతుంది? వెంటనే డాక్టర్ మీరు కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు. ఫ్రెంచ్ బ్రాందీ ఒక లాజ్ పోసుకుని మిరియాల పొడి వేసి తప్పని తాగితే తప్పని పోతుంది. మా బాస్ ఏమంటున్నారంటే ఫ్రెంచ్ బ్రాందీ ఓ లార్జ్ ఓ గ్లాస్ లో పోసుకుని అందులో కాస్త కార పొడి వేసి మిరియాల పొడి అందులో కాస్త మిరియాల తప్పును తాగితే టుప్పును తప్పును తాగితే టుప్పును పోతుంది. ఇక్కడే పక్కనే ఉన్నారు. ఇవ్వను ఫోన్. నన్ను మాట్లాడమంటుందా? ప్రొప్రైటర్ స్పీకింగ్. అది కాదు, మీకు కొంచెం అయినా బుద్ధి ఉందా అని. అది కాదు సార్, ఒక అమ్మాయిని బ్రాందీ తాగబట్టున్నారు, మీకు అసలు కొంచెం అయినా కామన్ సెన్స్ ఉందా అని. మీరు ఒక బాస్, మీలాంటి వాడు ఒక కంపెనీ, మీకు అసలు జ్ఞానం ఉందా? ఉంది, ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. నువ్వు మాట్లాడు. ఏముంది? చాలా థ్యాంక్స్ అంది. మీరంటే చాలా మర్యాద. ఎంత చక్కని మర్యాద. హలో యా, బర్త్డేనా ఇవాళ? ఏమిటి చెప్పలేదే. ఓకే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, బ్లెస్సింగ్స్. ఇంకేం కావాలి? స్వయంగా వచ్చి చెప్పాలా? ఓకే, సాయంకాలం కదా. పక్కనే ఉన్నారు, పక్కనే. బాయ్. అత్త మీద బొమ్మ చించేస్తాను తీను. హలో ఎంఎల్. ఎల్ఎల్ ప్రొప్రైటర్ స్పీకింగ్. ఓ, నైలాన్ ఫ్యాబ్రిక్సా? ఏం లేదు, నా స్నేహితుడు గంట గంటకి ఫోన్ చేస్తున్నాడు, వాడు అనుకుని తిట్టాను. మీరేం అనుకోకండి సార్. అవును, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయా? దిలీపే కదా, డెఫినెట్ గా దిలీపే పంపిస్తా. ఓకే. థ్యాంక్ యూ.
Happy birthday. Thank you. Happy birthday. Hi. That's good. Please. Itlaga. Open it up. Yes. No. కొయ్యవలసిన కేక్ ఇక్కడుంది. కొయ్య బొమ్మల అక్కడి నుంచుంటావే నువ్వు. ఆ రికార్డ్ బ్రేక్ హీరో కోసమా? అతని కారు ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయి ఉంటుంది రా. మీకు ఎప్పుడు నవ్వులాటే. కొంచెం ఉండండి ఫాదర్, ఆయన వచ్చేస్తారు. సార్ ఏం జరిగింది సార్? వాట్ హ్యాపెన్డ్ సార్? ఈ స్పైక్ నీకోసమే. ఇది నీకు తగిలింటే నీ ప్రాణం పోయిండేది. నీకెవరున్నారు విరోధులు? ఆరు గంటల ఫ్లైట్, 4 గంటల బయలుదేరతాను, అక్కడికి మీరు రావద్దు.
ప్లీజ్ సరదా, నేను చెప్పేది కాస్త. 6 గంటల ఫ్లైట్, 4 గంటలకు అలా బయలుదేరతాను, అక్కడికి మీరు రావద్దు. 6 గంటలకు ఫ్లైట్, 4 గంటలకు అలా బయలుదేరతాను. ఏం సోదరా, ఏమి డల్ అయిపోయావు? సార్, అది 6 గంటలకి ఎయిర్లంక ఫ్లైట్లో సిలోన్ వెళ్తుంది. ఓహో, నన్ను ఎయిర్పోర్ట్కి రావద్దని చెప్పింది. నేను ఆవిడకి వీడ్కోలు చెప్పకూడదట, బొకే ఇవ్వకూడదట, టాటా చెప్పకూడదట. నా మీద ఆమెకి ఇంత ద్వేషం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ అమ్మాయి చెప్పిందా? ద్వేషం ఉన్నట్లయితే ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తుందా? రావద్దు అంటే రా అని అర్థం, బొకే ఇవ్వకూడదు అంటే ఇవ్వు అని అర్థం, టాటా చెప్పద్దు అంటే చెప్పు అని అర్థం. యు మీన్ ఎన్ని గంటలకు అమ్మాయి ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది? 4:30కి. నువ్వే ఇంటికి పోవాలి? నేను 4 గంటలకు బయలుదేరుతాను. అందుకే నాకు పిచ్చి కోపం వస్తుంది. ఏ సార్, గడ్డం గీయించుకొని 2:30 కల్లా ట్రిమ్గా అక్కడికి పోయి నిల్చోవాలి, అప్పుడే అమ్మాయికి లవ్ పెరుగుతుంది. నువ్వు పంచే 2 గంటలకల్లా రెడీగా ఉండు, నేను 2:30 కల్లా వచ్చి పికప్ చేస్తా, మన ఇద్దరం కలిసి ఎయిర్పోర్ట్కి పోదాం. పోదామా? దాము లేదు వాము లేదు, నా మనసులో పడిందో. నేను ఒక పెద్ద మనిషిని, కలుసుకోవాలని కోరుకునే మీ ఇద్దరిని ఒకటిగా కలపాలని నేను నిర్ణయించుకున్నాను. My God, thank you very much. Thank you very much. Yelelo Ailesa, Yelelo Ailesa, Yelelo Ailesa, Yelelo. Hold on, hold on. ఏ సార్, మీరు 2 గంటలకు వస్తానని చెప్పి ఇప్పటికి వచ్చి చేరారా? అయ్యా, వచ్చేదాల్లో బండి బ్రేక్ డౌన్ అయిపోయింది, పిల్లలు లేకపోతే అక్కడే పడుకుని నిద్రపోతుండేవాడి. అది సరే, ఈ బండిలోనే వెళ్ళడం ఎయిర్పోర్ట్ కి? ఏమిటి తెలియదు, తమాషగా ఉందా? మన బండి సంగతి నీకు తెలియదా? తెలుసు కనుకే సార్ భయపడుతున్నాను. మన బండి గవాస్కర్ మాదిరిగా స్టార్టింగ్ ట్రబుల్, కొడితే సెంచరీ. నువ్వు చెయ్యి, 4 గంటలకు చేరుకోవచ్చు. సరే పదండ్రా. అయ్యో, అందరూ కలిసి ఈ బండిని లక్షణంగా వదిలిపెట్టేటట్టు లేరే. సరే అలా వదిలే, విశాలంగా ఉంటుంది. తొయండి తొయండి. శారదా, శారదా! అయ్యో డాడీ, నీకు మద్యం అన్న పోయిందా? టైం అయిందిరా, వస్తా. మన ఊరు బస్ అనుకున్నావా? చెయ్యత్తగానే ఆపడానికి వాళ్ళు ఈ మధ్య ఆపడం లేదు. నువ్వు చిన్నపిల్లలా ఇక్కడే ఆడుకుంటున్నావు. అయ్యో సార్, పోతాం సార్, ప్లేన్ సార్, శారద ప్లేన్ సార్. ఏమిటి పల్లెటూరు గబ్బిలేలా ప్లేన్ ప్లేన్ అరుస్తావు? అయ్యో, ఏమిటి సార్ మీరు? 6 గంటలకల్లా బయలుదేరుతుంది సార్. సిలో వెళ్ళలేవయ్యా, 10 నిమిషాలకు ప్లేన్ పైకి పోతుంది. ఏమిటి సార్ మీరు ఎగతాలుగా? నేను అవతా కంగారు పడుతుంది, మీరు ఏమిటండి? బయలుదేరి బ్రదర్, దిగులు పడకు. నా మాటను తాడో పేడో తెలుసుకుందాం. తాడో పేడో తెలుస్తారా? ఇలాంటి టొక్కు బండిలో మిమ్మల్ని నమ్మి రావడం తప్పు. ఎందుకంటే మెల్లిగా నడుచుకుంటూ పోయినా ఈ పాటికి సిలోని చేరుకునేవాడిని. తాజ్ మహల్ లాంటి నా పిల్లలే కూలిపోయింది సార్. పవిత్రమైన నా ప్రణయానికి సమాధి కట్టారు. ఇక మీద మీ లైట్ అండ్ లైట్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఐ రిజైన్, అండర్స్టాండ్? ఐ రిజైన్, దట్స్ ఆల్. అంటే దిలీప్, నన్న దిలీప్, నీకోసం స్వర్గాన్ని తెచ్చాను చూడు. యూ గెట్ అవుట్. నో, ముందు కనిచి బయట పోండి, పోండి. ఉంటుంది, ఎయిర్పోర్ట్ లో అమ్మాయిని మిస్ అయిపోయా వల్ల బాధ నీ మనసులో ఉంటుంది. నాకు అప్పుడప్పుడు ఇలాంటి బాధ వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? ఒక 2 పెగ్గులు గ్లాస్ లో వేసుకుని తప్ప లాగించేస్తా. అప్పటికీ నాకు ఆ బాధ తగ్గలేదనుకో, వెంటనే ఈ అడ్రస్ కి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి గొడవ చేస్తుంది మనసు, దానికి కొంచెం శాంతి కావాలంటాను. వెంటనే వచ్చేయండి అంటుంది. ఆవిడ మనకిచ్చే సుఖం ఉందే అది వదిలేసేయి. మనసుకు చేసే మసాజ్ ఉంది చూడు, స్టవ్ మీద ఉంచిన ఐస్ క్రీమ్ లో దెబ్బతో మన బాధలన్నీ కరిగిపోతాయి. ఏమంటావు? ముందు ఈ కార్డు, ఈ దుకాణం అన్ని తీసుకుని బయటికి పోమంటారు. ఫోన్ నెంబర్ నోట్ చేసుకో, వర్షాకాలం హెల్ప్ గా ఉంటుంది. ముందు కలిసి పోండి సార్, నాకు పిచ్చెక్కెట్ ఉంది. ముందు బయటికి పోండి సార్. సార్, సార్, ఈ సారా దుకాణాన్ని మీతో తీసుకోండి. పోతా, పోయే ముందు ఒక విజ్ఞాన కడిక విసురుతాను, ఏరుకో. అర్జునుడికి బాణం, శంకరుడికి శూలం, దిలీప్కి ధైర్యం. నువ్వు ఈ అడ్రస్ కి వెళ్ళు, మన పేరు చెప్పు.
కంపెనీ కారు నీ కోసం ఇంటి ముందు ఉంచాను. నా స్టేటస్ లేదు, ఇలాంటి పనులు చేయకూడదు. అయినా సోదర సేవే, మాధవ సేవలే ఉద్దేశంతో చేస్తున్నాను, అర్థం చేసుకో. ఫోన్ పెట్టే ముందు ఒక విజ్ఞానగాడికి విసురుత ఏరుకో. అర్జునుడికి బాణం, శంకరుడికి సోలో, దిలీప్కి ధైర్యం. డాన్స్ ప్రోగ్రామ్ కోసం నేను సిలోన్ వెళ్తున్నా. ఇది మీకు చెప్పడానికి కారణం మీరు తెలుసుకోవాలని కాదు, మీరు ఎయిర్పోర్ట్కి రావద్దని. అర్జునుడికి బాణం, శంకరుడికి శూలం, దిలీప్కి ధైర్యం. ఈ అడ్రస్కు నువ్వు వెళ్ళు. దిలీప్కి ధైర్యం, ఈ అడ్రస్కు నువ్వు వెళ్ళు, మన పేరు చెప్పు. నేను ఎవరు లక్ష్మీకాంత్ ఫ్రెండ్ మాట్లాడుతున్నా. అమ్మాయి ఉందండి? అమ్మాయి ఏమిటి? అమ్మాయా? ఐఎమ్ ఇన్స్పెక్టర్ కృష్ణరావు స్పీకింగ్. ఇన్స్పెక్టర్ అక్కడ ఏం చేస్తున్నా మీరు? డబుల్ 76 అండి. హలో, నేను ఇక్కడ ఉన్న నా పేరు మీకు ఎలా తెలుసండి? అక్కడికి రాసంటారా? హలో,
Hello? Yes? Hey! నేను ఫ్లాట్ నంబర్ 14 అనుకునే తప్పైపోయింది. This is flat number 14. Yes. ఇంతకుముందు ఫోన్ చేశా. మీరు ఫోన్ చేసింది నాకే, మాట్లాడింది నేనే. Come in. Come in, I say. Come in. కూర్చోండి. సోఫాలో కూర్చోండి. అంటే నేను అసలు అందుకోసం రాలేదండి, అందుకోసం రాలేదు. అందుకోసం అంటే? అంటే ఏంటంటే మీరు పెద్ద అర్థం కానట్టు. అది అదే అదే అందుకోసం లేదు. ఐ మీన్ ఓ గాడ్ మిస్టర్ దిలీప్, యు ఆర్ టూ క్రేజీయా. ఏం లేదు, నాకు అన్నీ తెలుసు. మీ బాస్ ఇప్పుడే ఫోన్ చేశారు, నేను మిమ్మల్ని సంతోష పెట్టాలి అంతేగా. పెట్రోల్ లేని కారు, ఎంజాయ్ చేయడం తెలియని మనిషి, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. దిలీప్ ఎవరైనా వెక్స్ కావచ్చు, కానీ మీలాంటి జీనియస్లు జీవితంలో వెక్స్ కాకూడదు. కావాలంటే చూడండి, ఈ ఏడాది జరగబోయే కాంపిటీషన్స్ లో బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు తప్పకుండా మీకే వస్తుంది. ఆవేశంలో మనిషి తప్పటడుగులు వేయకూడదు, సక్సెస్ కి సహనం చాలా అవసరం. అవార్డు ఖచ్చితంగా మీకే వస్తుంది. బిఫోర్ దట్ లెట్ అస్ సెలబ్రేట్. దిలీప్, దిలీప్, దిలీప్ ఎక్కడి నుంచి వస్తున్నారు? అప్పుడే అడుగుతా అనుకున్నాను, మీరు మాటలో ఉన్నారు, కేసు చాలా అర్జెంట్, నేనే బాత్రూమ్ కి వెళ్ళొచ్చాను. బాత్రూమా? అది ఇటువైపు ఉంది కదా. ఓ అక్కడ ఉంటుందా? అది బాల్కనీ. అప్పుడే అనుకున్నాను ఏమిట్రా ఇది, పూల మొక్కలు అందంగా ఉన్నాయని, ఖాళీగా అందంగా కనిపించింది, కానీ చేశాను. పర్వాలేదు కదా, తప్పులేదుగా. ఇట్స్ ఆల్ రైట్. వన్ మినిట్. Yes, what do you want, please? What do I want? Nonsense. Who the hell do you think I am? నేను ఏమన్నా పొద్దుటి నుంచి స్నానం చేయాలనుకున్నారా? What happened? బయట చల్లగా ఉంటుందని బాల్కనీ లో పడుకుంటే నెత్తిలో వేణీలు పోస్తారా? అయ్యో ఐఎమ్ సారీ, అది వేణీలు కాదు, నేను కొంచెం కేసు అర్జెంట్. సారీ. సరే సరే. హే డాలీ, దిస్ జెంటిల్ లేడీ సెడ్ సారీ, డోంట్ షౌట్, గో అవే, గో అవే, క్యారీ ఆన్. ఏ ఏమిటది? అలాగా చదవటం. దిలీప్ ఆయన వేణీలు అనుకున్నాడు, అందుకే బంతి పూజ జరగకుండా పోయింది. కూర్చోండి. నో ప్రాబ్లం, సిట్ డౌన్. ఇట్స్ నాట్ పాసిబుల్. అర్జెంట్ లో బాల్కనీలో బాత్రూమ్ కి వెళ్ళినా లాగే సరికి ఊట వచ్చేసింది. జిప్ జిప్ బాత్రూమ్. ఓ నో, యు ఆర్ టూ నాటీ. కావాల్సిన ప్యాంట్ అక్కడ ఉంటాను, మీరు రాకూడదు. దిలీప్ ఎంతసేపు? త్వరగా అయిందా? చూసాను. ఎందుకంత సిగ్గు?
అనుభవం లేనట్టుంది, అందుకే బెదురుతున్నాడు. దిలీప్, ఏమన్నా తప్పుడు అడ్రస్ ఇచ్చి పంపించిన లక్ష్మీకాంతం కొంచెం అడ్వైస్ కూడా ఇవ్వాల్సింది. ఎల్కేజీ నుంచి ఆరంభించాలనుకుంటాను. వచ్చి చెప్తాను. చేకే ఇస్తే అతను అలా చెక్కేసినా చెక్కేస్తాడు. నేనేం పిచ్చిదా అన్నా? ఐ డోంట్ వాంట్ టు లూస్ హిమ్. ఇచ్చండి, అమ్మంటుంటే రండి అంటే. ఏయ్ దిలీప్, ఏయ్ కమాన్ డార్లింగ్, కమ్ సిట్. How is this pant? Oh! My pant! Yes, yes, your pant. My Singapore pant. Your Singapore pant. How do you look now? No, you don't look nice. Give it. And the first identity card and you even don't make order on that. Identity card, then you need mingle lens. I'm the upper man, Jason. I get you. Give it. Oh. No. Oh. Give it to me. Shh. Please give me my pant. No. I want now. Shut up. Don't shut up. ఇలా ఉండాలంటే సిగ్గేస్తానండి. మీలాంటి వాళ్ళు కానీ లేకపోవచ్చు. నా ప్యాంట్ ఇచ్చేయండి. అండ్ హలో, ఏట్రా బాగుందిరా, నేను పల్లెటూరు బయటలో కనిపిస్తున్నాను మీ కంటికి. రావచ్చా? హలో, రావచ్చా? బాగుండే సిగ్గుగా ఉందండి. మీరు నా బాధ అర్థం చేసుకోండి, నా సిగ్గుగా ఉంది, మీకేం పర్వాలేదు. ఇలా చూడండి అండ్ అయ్యో, ఏంటంటే ప్యాంటు కూడా బాధ పెడుతున్నారు. అండ్ నాకు మాత్రం మానాభిమానాలు ఏమనుకున్నారా? అయ్యో, బఫూన్ వేషం వేయించారు నా చేత. వేడాకోవాలి మానండి. ఇలా చూడండి, నేను అందుకోసం రాలేదండి. ఏమండి, హలో, police.
డిపార్ట్మెంట్ ఫోన్ చేశారా? ఎస్ సార్. డోంట్ మిస్ ఎనీథింగ్. యు సీ దట్? టూ కప్స్. ఎస్ సార్. వన్ బాటిల్. డెడ్ బాడీని తీసుకుపోవడానికి వచ్చిన అంబులెన్స్ ఆపి అందులో ఉన్న మనుషుల్ని కట్టేసి మౌర వేషాలతో స్వప్న డెడ్ బాడీని ఎత్తుకుపోయారు. అంబులెన్స్ మనదా కాదని కూడా చెకప్ చేయకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా మీరు డ్యూటీ చేస్తున్నారు. దీని ఫలితం ఏమిటో తెలుసా మ్యామ్? రేపు ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడున్న ఫింగర్ ప్రింట్స్ అన్ని చెకప్ చేయండి. ఎస్ సార్. ఒక్కడ కూడా మిస్ చేయకూడదు. యాక్ట్ సీరియస్లీ. ఎస్ సార్.
పోనే పోనన్నాడు, పోయినవాడు అక్కడే సెటిల్ అయిపోయాడా? సరే అక్కడే ట్రై చేస్తాను సార్. అంతకుండి చూసిన మనిషిని. అవును సార్. సార్ సొంత చుట్టమల్లే ప్రేమతో పలకరిస్తూ పాప రోజు ఇలా వస్తూ పోతూ ఉండేది. అన్యాయంగా చంపేసిపోయాడే సార్. అవును, హత్య చేసిన వ్యక్తిని మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు చూశారు? సార్ నిన్న రాత్రి వెదర్ చక్కగా ఉందని బయట పడుకున్నానండి. బయటించెవరో మనిషి నెత్తిన వేణీళ్ళు పోశాడు. బాగా తిట్టిపోదామని వచ్చాను సార్. వాడి మొహం చూసినప్పుడే అనుకున్నాను వీడు కేటుగాడని. అమ్మాయిని ఇలా చంపేశాడే సార్. మనిషి చూడడానికి ఎలా ఉంటాడు? మనిషి చూడడానికేమో ఒక హీరోలా కనిపిస్తాడు, కానీ వీళ్ళల్లా హత్య చేసిపోయాడే సార్. దిలీప్, దిలీప్ అంతా అయిపోయిందా? వెళ్ళావా? ఆనందం అనుభవించావా? వచ్చేసావా? లేకుండా ఇంకా అక్కడే ఎందుకో? త్వరగా వచ్చేసేయి, మనం ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు. ఎవరు నువ్వు? నేనెవరా? అట్టాగే ఉంటుంది. నేను ఎవరా? లైట్ అండ్ లైట్ ప్రొప్రైటర్ లక్ష్మీకాంతంతో అంత పొగరగా మాట్లాడుతున్నావా? ఈ మధ్య ఒళ్ళు బలిసిందిరా నీకు? వాట్ నాన్సెన్స్! ఐఎమ్ పోలీస్ ఇన్స్పెక్టర్. చెప్పు సార్. దిలీప్కి కారు అడ్రస్ ఇవ్వడం నిజమే సార్, కానీ ఈ హత్యకు నాకు సంబంధమే లేదు సార్. దిలీప్ మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చెల్లాయని ఆప్యాయంగా పిలిచారు. అది మీకు మామూలు మాటగా తేలిగ్గా అనిపించుండొచ్చు, కానీ నేను ఆ మాటను నిజమనుకుని ఇన్నాళ్ళు ఎంత పొంగిపోయినా తెలుసా? నేను మా అమ్మని చూసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. టెలిఫోన్ రింగ్ అయితే మీరు తీసి మాట్లాడకండి. ఎవరైనా వచ్చి తలుపుకుంటే సరే మీరు తెరవకండి, ఇవి తాళాలు.
గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, మా అమ్మకి ఎలా ఉందండి? మీ అమ్మకి ఎలా ఉండడం ఏమిటి? ఆవిడ లక్షణంగా ఉన్నారు. సీరియస్ గా ఉందని ఇప్పుడు ఫోన్ చేశారే. సీరియస్ అనా? ఫోనా? చాచా, అలాంటిది ఏం లేదు, ఆవిడ ఆరోగ్యం బాగుంది. పారిశ్రామికవేత్త, నిజానికి అతను చేసేది స్మగ్లింగ్. విశ్వాసానికి అర్థం అతనికి తెలియదు. వినోదం కోసం ప్రాణాలు తీస్తాడు.
దొంగ వ్యాపారం అతని ఊపిరి, వజ్రాల సేకరణ అతని ఆశయం. అందాల పోటీ అనే పేరుతో అందమైన ఆడపిల్లలను విదేశాలకు పంపి ఆపరేషన్ ద్వారా అమూల్యమైన వజ్రాలను వారి శరీరాల్లో భద్రపరిచి వారు స్వదేశానికి రాగానే నిర్దాక్షిణ్యంగా వారిని చంపి ఆ వజ్రాలను స్వాధీనం చేసుకోవడం అతనికి ఆనవాయితీ. సార్, రాధ డెడ్ బాడీని ఎప్పట్లాగే ఆ రోజు అందాల రాణుల ఫంక్షన్ అధాస్పాలు చేశాడే ఫోటోగ్రాఫర్ దిలీప్. వాణ్ణి వదలకూడదు. నాకు అన్ని ధర్మాలు తెలుసు, అన్ని న్యాయాలు తెలుసు. ఇక ముందు ఎవరైనా నీకు అన్నయ్య ఉన్నాడా అని అడిగితే దయవుంచి లేడని చెప్పకు, ఎందుకంటే నేనున్నాను. ప్రజలకు ఒక ముఖ్య ప్రకటన. అందాల రాణుల హత్య కేసులో ఫరారై తిరుగుతున్న దిలీప్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతను మీకెక్కడైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. రెండు హత్యలు చేసి తప్పించుకుని తిరుగుతున్న దిలీప్ ని కనిపెట్టి అప్పగించిన వారికి 5,000 రూపాయలు బహుమానంగా ఇవ్వబడుతుందని. మనసులో పగబెట్టుకుని జైల్లో పెట్టించాడు. థ్యాంక్ యూ స్వీటీ. గుడ్ మార్నింగ్ బాస్. ఎస్, ఆ మోడల్ గర్ల్ రాధ హత్యానేరం మళ్ళీ దిలీప్ మీదే పడింది. పోలీసులు వాడి కోసం ఊరంతా వెతుకుతున్నారు. పట్టుకుంటారా? షూర్, తప్పకుండా పట్టుకుంటారు. పోలీసులు వాడిని పట్టుకుంటే మన మూడో హత్యానేరం ఎవరి మీద వేస్తాం? పోలీసులు కట్టే ముందు నువ్వు పట్టుకో.
హత్యలు చేసి తప్పించి తిరుగుతున్న ఫోటోగ్రాఫర్ దిలీప్ తనకు ఈ హత్యలకు ఎలాంటి సంబంధం లేదని, అంబులెన్సు ఈ విక్టరీ ఆ రెండు హత్యలకు కారణమని మన డిపార్ట్మెంట్ కు లెటర్ రాశాడు. సార్, ఆ ఫోటోగ్రాఫర్ దిలీప్ పంపిన ఫోటో వల్ల మన విక్టర్ని పిలిచి పోలీసులు ఎంక్వైరీ చేయబోతున్నారు. ఓకే బాస్, ఆ దిలీప్ ఎక్కడున్న నామరూపాలు లేకుండా. నే చెప్పింది దిలీప్ ని కాదు, మన విక్టర్ ని. బాస్, నాకు అన్ని ధర్మాలు తెలుసు, అన్ని న్యాయాలు తెలుసు. ईशा तुम मेहर लना दोनों ला सबसे देखो मैंने देखो चर तथा गुरु समझो इचे इचे डिंडे संतन लागी तन्नो मिल गया मुंडु कुट्टुकुंटे जय अलक निरंजन చెప్పు, ఎందుకోసం పిచ్చి పట్టిన కుక్కలాగా నన్ను చంపనా? చెప్పు. నేరానికి జైలుకు పోయి ఇప్పుడే బెయిల్ వచ్చానరా, మర్యాదగా చెప్పరా? చచ్చా, మీకు తెలియదండి, వీళ్ళని ఇలా అడిగితే గట్టి గోడకు తగిలిస్తావా? మీరు వెళ్తారా? చెప్పు. సుత్తి మేకులు లేవండి. చెప్పేట కనపట్లేదు. ఇప్పుడు మేకుడితే బుర్ర పగిలి మెదడు బయటకు వస్తుంది, కాకులు గదలు తింటాయి, వాటికి ఇది నచ్చుతుందో లేదో చెప్పరా? చెప్పేది లాభం లేదు, వీడు అడిగితే చెప్పట్లేడు. సరిగ్గా సెంటర్ లో పెట్టండి, అప్పుడే టక్కని బుర్ర పగులుతుంది. ఓబ్రాయ్
ఓబరాయ చిన్న పీపలాగా కళ్ళజోడు పెట్టుకుని శివబందిలో బొద్దుగా ఉంటాడు వాడా. చావబోయే సమయంలో కూడా యజమాని మీద విశ్వాసంతో నా మీద ఉమ్మేశాడు. నువ్వు నా ఎందుకు? మీరు ఊరుకోండి సార్. దేనికోసం వాడిని హత్యలు చేశాడు? అది నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ తెలియదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. అది నేను తెలుసుకుంటాను. వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. త్వరగా ఇవ్వు, ఆకలిస్తోంది. ముందు మెడిసిన్, ఆ తర్వాత భోజనం. మెడిసిన్ భోజనం, మెడిసిన్ భోజనం. నన్ను చూస్తే రోగిష్టివాడిలా ఉన్నానా? మీ మనసులాగే మీ రోగం కూడా బయటికి తెలియకుండా ఉంది. కమాన్ వేసుకోండి. భోజనానికి ముందు మనసుకు ఆనందం కావాలి రాడియర్. బాస్, ఒక విషయం నేను అడుగుతాను. అడుగు, ధైర్యంగా అడుగు. చనిపోయిన విక్టర్ను గురించి మీ ఉద్దేశం ఏమిటి? నా కోసం ప్రాణాలే ఇవ్వగలిగిన ఒక సిన్సియర్ సర్వెంట్ పాపం యాక్సిడెంట్ లో చనిపోయాడు. కాదు బాస్, అది యాక్సిడెంట్ కాదు. దెన్ అది హత్య. ఇజ్ ఇట్? అవును బాస్. ఆర్ యు ష్యూర్? డెఫినెట్ బాస్. ఐ సీ. దెన్ నిన్న ప్రేమ విక్టర్ బిస్కీ తాగుతున్నారు. ఆ సమయంలో విక్టర్ కి ఓ ఫోన్ వచ్చింది బాస్. ఫోన్ మాట్లాడడానికి వెళ్ళగానే విక్టర్ గ్లాస్ లో ప్రేమ్ ఏదో కలిపాడు. అది విషమన్న అనుమానం. అంతేకాదు బాస్, మీకు తెలియకుండా ఈ బంగ్లాలో ఇంకో అక్రమం జరుగుతోంది. ఒకరోజు రాత్రి మందు ఇవ్వడం కోసం మీ రూముకు నేను వస్తున్నప్పుడు కిటికీలోంచి మన యాంబులెన్స్ చూశాను బాస్. పేదవాళ్ల కోసమని మీరు కొన్న యాంబులెన్స్ లో వాళ్ళిద్దరూ కలిసి ఒక అమ్మాయి డెడ్ బాడీని తీసుకొచ్చారు. ఆ బాడీని కోసి అందులోంచి ఏదో వస్తువుని తీశారు. అదేమిటో నాకు అర్థం కాల. తర్వాత ఆ వస్తువుని చీకట్లో ఉన్న ఎవరో మనిషికి ఇచ్చారు. అతనెవరో తెలియలా. అలాగా అతనెవరై ఉంటాడని అనుమానం. నా దృష్టిలో వాడు ఒక మనిషిలా లేడు, మృగంలా ఉన్నాడు. శారద రేపు శిలోన్ నుంచి వస్తోంది. కొన్ని కోట్ల విలువైన వజ్రం ఆమె శరీరంలో ఉంది. ఆ శరీరాన్ని కోస్తారు, వజ్రాన్ని తీస్తారు, నాకిస్తారు. ఇప్పుడు చెప్పు, నేను మనిషినా మృగాన్నా?
నా రహస్యం తెలుసుకున్న వాళ్ళెవ్వరూ ప్రాణాలతో బ్రతికి ఉండకూడదు. నిన్నిప్పుడు చంపబోతున్నాను. నాకు అన్ని ధర్మాలు తెలుసు, అన్ని న్యాయాలు తెలుసు. మనిషికి శత్రుశేషం రుణశేషం ఉండకూడదు, అది చాలా డేంజర్ నిషా డియర్. కత్తికి భయపడి తుపాకీ కెరగాబోతున్నావు నిషా డియర్. నే కాల్చనా లేక నువ్వే కాల్చుకుంటావా? కమాన్ నిషా, కమాన్ బేబీ, కమాన్ కమాన్ బేబీ. వెల్కమ్ మై బాయ్, వెల్కమ్. ఇప్పటికైనా ఓబిరాయ్ అంటే అర్థమైందా?
మిస్టర్ ఓబెరాయ్, ఓకే. ఎస్ సార్. హలో, ఆహా, అలాగా, ఓకే సార్. శారద రేపు 4:30 ఫ్లైట్లో సిలో నుంచి వస్తుందట. శారద ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేప్పుడు చక్కని పోలీస్ బందోబస్తుతో తేవాలి. మన పోలీసులు. ఓబెరాయ్ ఫ్యాబ్రిక్స్ తరఫున నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా జరిగిన ఆపరేషన్ వలన ఈ మచ్చర్ పడింది. వాట్ డు యు మీన్? నీకు నా ప్రాణం ముఖ్యమా లేక వజ్రం ముఖ్యమా? శారద శరీరంలో దాచిపెట్టిన వజ్రం ఇప్పుడు నా దగ్గర ఉంది. మిస్టర్ కొబ్బరికాయ, సారీ మిస్టర్ ఓబెరాయ్, పేరేంటి? రారా పోరాని కూడా అంటాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్నో లక్షలకు అధిపతిని. అది కూడా నీదే వల్ల. ఈజీ, నీకు వజ్రం కావాలా వద్దా? సిట్ డౌన్, సిట్ డౌన్. శారదను అమెరికాకు పంపించడం, ఆమెకు తెలియకుండా ఆమె శరీరంలో వజ్రాన్ని పెట్టుకుంటడం, ఇవన్నీ అబద్ధాలైతే నేను చెప్పేది అబద్ధమే. శారద సిలో నుంచి రాగానే నిజానిజాలు తెలుస్తాయి. అంతవరకు శారద ఒంటి మీద ఒక చిన్న గీత పడినా సరే ఆ వజ్రం నీకు దక్కదు. హలో, ఆనందరావు స్పీకింగ్. పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నా. మీరేం కంగారు పడకండి, ఎయిర్పోర్ట్ లో మీ అమ్మాయి భద్రత కోసం ఏర్పాట్లు చేశాం. సరే సార్, మీరు పోలీసులతో కోఆపరేట్ చేయాలి. థ్యాంక్ యూ. Come along.
Yes, wait a minute. I'll be coming too. What are you going? Don't be looking around. Carry on. నకిలీ పోలీస్ లాం నెత్తుకుపోతారట. ఎనీ హౌ దిలీప్ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లోనే ఉంటాడు. లెట్ అస్ ప్రొసీడ్ టు ఎయిర్పోర్ట్. కమాన్ కమాన్. మేడం, దిలీప్ చేసిన హత్యలు వాటి వివరాలు అన్ని మీకు తెలుసనుకుంటాను. ఆ హత్యల వల్ల సిటీ అంతా ఆందోళనగా ఉంది. యూ షుడ్ బి కేర్ఫుల్. దేవుడు లాంటి మనిషి హంత కూడా అవుతాడని నే కళ్ళ కూడా ఊహించలేకపోయాను. డాడీ అయినా శారదా, నా మాట విని ఆ దుర్మార్గుడితో ఎలాంటి సంబంధం నువ్వు పెట్టుకోవద్దమ్మా. సార్, ఇట్స్ గెటింగ్ లేట్, బయలుదేరదామా ప్లీజ్. రామ్మా. Thank you.
కమిషన్ కార్లోనే ఊరు ఎత్తుకుపోతూ ఉంటే తమాషా చూస్తున్నారేమిటి? ఎవరు దొంగ పోలీసులో ఎవరు నిజం పోలీసులో తెలియట్లేదు సార్. యూ డోంట్ వారీ, విల్ గో టు దమ్. Please try to understand me. Please. No! No!
సార్ మైక్ టు రెస్పాన్స్ సార్ yes. దిలీప్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కెన్ యూ హియర్ మీ హలో సార్ ప్లీజ్ నేను దిలీప్ మాట్లాడుతున్నాను సార్ నేను ఇక్కడ లోపి హిల్స్ పక్కన ఎక్కడ నాకు తెలియలేదు సార్ లోపి హిల్స్ పక్కన అడవిలో ఉన్నాను సార్ నో సార్ నేను చెప్పలేకుండా ఉన్నాను సార్ ఓపరాయి మనుషులు కుక్కలతో చుట్టూ తిరుగుతున్నాను సార్ ప్లీజ్ హెల్ప్ మీ దిలీప్ కెన్ యూ హియర్ మీ సార్ ఇప్పుడు ఎక్కడ ఉంది మీ దగ్గర ఉందా ఇప్పుడు మనం కార్లో అక్కడికి వెళ్ళాం మిస్టర్ గంగాధర్ పుట్టిన ఎయిర్ ఫోర్స్ ఎస్ సార్ కంట్రోల్ రూమ్ కాలింగ్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ కాలింగ్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అన్ని ధర్మాలు తెలుసు అన్ని న్యాయాలు తెలుసు